ఈరోజు వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతా ఉంది. రాబోయేది కురుక్షేత్ర సమర యుద్ధం. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధం జరగబోయేది ఎవరికో తెలుసా? పేదవాడు ఒకవైపున ఉంటే మరోవైపున పెత్తందారు ఉండి యుద్ధం జరగబోతా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో కులాల మధ్య కాదు యుద్ధం జరిగేది. రేపొద్దున జరగబోయే యుద్ధం క్లాస్ వార్, క్లాస్ వార్. పేదవాడు ఒకవైపున పెత్తందారు మరోవైపున ఉండి రేపొద్దున యుద్ధం జరగబోతా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, గమనించమని అడుగుతా ఉన్నా. వీళ్ళ మాదిరిగా మీ బిడ్డకు అరడజన్ టీవీ ఛానళ్ళ సపోర్ట్ లేదు. వీళ్ళ మాదిరిగా మీ బిడ్డకు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ ఫైవ్ లాంటి ఛానళ్ళు సపోర్ట్ ఉండదు. వీళ్ళ మాదిరిగా మీ బిడ్డకు దత్తపుత్రుడి అండ తోడు ఉండదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రేపొద్దున జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులందరూ ఏకమవుతారు, తోడేళ్ళందరూ ఏకమవుతారు. కానీ మీ బిడ్డకుండదు ఎవరో తెలుసా? పైన దేవుడు దయ, మీ చల్లని దీవెన తప్ప మీ బిడ్డకు ఏదీ లేదు. మీ బిడ్డ నమ్ముకున్నది కూడా పైన దేవుడిని, మిమ్మల్ని తప్ప మీ బిడ్డ ఇంకొకరెవరిని నమ్ముకోలేదు. మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, రేపొద్దున జరగబోయే కురుక్షేత్రంలో ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఒకటే ఒకటి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీళ్ళు చెప్పిన అబద్ధాలను నమ్మకండి, వీళ్ళు చెప్పిన మోసాలను నమ్మకండి. కేవలం ఒకటే ఒకటి కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ బిడ్డ నమ్ముకున్నది కూడా మిమ్మల్ని అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ, దేవుడు చల్లని దీవెనలు, ఇంకా ఎక్కువ మంచి చేసే పరిస్థితులు దేవుడు ఇవ్వాలని, దానివల్ల ప్రతి పేదవాడికి మంచి చేసే అవకాశం, పరిస్థితులు మరింతగా మీ బిడ్డకు రావాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకువెళ్తూ, కాసేపటి కిందట చెన్నకేశ్వరరెడ్డి అన్న మాట్లాడుతూ తాను ఒక హై లెవెల్ బ్రిడ్జ్ కోసం అడిగాడు. హంద్రి నీవ నది పైన గాజుల దిన్న ప్రాజెక్టుకు కనెక్టివిటీ, గొనగాండ్ల నాలూరు పత్తికొండ కనెక్ట్ చేస్తూ 47 కోట్ల రూపాయలతో ఖర్చయ్యే ఈ హై లెవెల్ బ్రిడ్జ్ కావాలని అడిగాడు. ఇది శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరింత మంచి చేసే పరిస్థితులు రావాలని మనసారా కూడా కోరుకుంటూ, చేదోడు అనే ఈ కార్యక్రమానికి, బటన్ నొక్కే కార్యక్రమానికి ఇక శ్రీకారం చుట్టబోతా ఉన్నాం.